జవాన్లంటే బందూకు చేతపూని దేశ రక్షణ చేయడమే కాదు సమాజ సేవలో మేము సైతమంటూ ఆపదలో ఉన్నవారికి ఆర్మీ జవాన్లు ఆర్థిక సహాయం అందిస్తున్నారు గత వారం రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం మరిమడ్ల గ్రామానికి చెందిన చెలిమెల ప్రకాష్ గత 3 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని సిటీ న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది ప్రకాష్ తన ఆరోగ్యం క్షీణించి రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తన వైద్యానికి ఇప్పటివరకు 5 లక్షల వరకు ఖర్చైనా తన ఆరోగ్యం ఇంకా నయం కాలేదని ప్రసారం జరిగిన వీడియో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ ద్వారా సిరిసిల్ల సైనిక్ వెల్ఫేర్ గ్రూప్ జవాన్లు తెలుసుకొని మానవతా దృక్పథంతో దేశ సేవలోనే కాదు సమాజ సేవలో కూడా ముందుంటామని ఎవరికి ఆపదొచ్చినా మేము సైతమంటూ ముందుకొచ్చి దేశ సరిహద్దుల్లో ఎక్కడెక్కడో విధులు నిర్వహించుతూ ప్రకాష్ కుటుంబానికి తమ వంతుగా సహాయం చేయాలని సైనిక సభ్యులు రమేష్ కె సుభాష్ ఎక్స్ ఆర్మీ జవాజీ ప్రసాద్ భవన్ రెడ్డి రాసం మనోహర్ తొట్ల నవీన్ బొల్లం తిరుపతి రవీందర్ మిగతా గ్రూప్ సభ్యులు అందరూ ముందుకొచ్చి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రకాష్ కుటుంబాన్ని ఆదుకోవాలని భవిష్యత్తులో తన కుటుంబానికి ఎలాంటి సహాయం చేయడానికైనా సైనిక్ గ్రూప్ ముందుంటుందని వారు తెలిపారు అంతేకాకుండా అటవీ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా దశాబ్ద కాలం విధులు నిర్వహించిన ప్రకాష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ వెంటనే ఆర్థిక సహాయం 10,000 రూపాయలను అందజేశారు ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అవుట్ సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ తోటి ఉద్యోగి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకొని తమ అసోసియేషన్ తరపున 25,000 రూపాయలను అందజేశారు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామస్తులు మల్లేశం శశికుమార్ 10,000 రూపాయల వరకు ప్రకాష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ప్రకాష్ అనారోగ్యం వల్ల ఆ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతుందని ఇప్పుడు తన వైద్యానికి చేతిలో చిల్లి గవ్వలేక దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారని ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో సైనిక సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ మాట్ల అశోక్ ఉప సర్పంచ్ ఆకుల చంద్రమౌళి వార్డు సభ్యులు పుల్కం మల్లేశం మందారెడ్డి మరియు యువకులు శ్రీను దిలీప్ కొండం రమేష్ వేణు తదితరులు పాల్గొన్నారు మమ్మల్ని చూసి మిగతా సంస్థలన్నీ ఎంతమంది ఉన్నారో ఎంతో కొంత సహాయం చేసి తన కుటుంబాన్ని తనను ఆదుకోవాలని అందరికీ ప్రార్థించి మరీ వేడిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సొసైటీలో ఆర్మీ వెల్ఫేర్ సొసైటీలో వాట్సాప్ గ్రూప్ చెల్లజేయడం జరిగింది. ఈ మెసేజ్ను నేను మా గ్రూప్లో మొత్తం స్ప్రెడ్ చేయడం దాంట్లో పంపించడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి నెట్వర్క్ పరిధిలో ఉన్నటువంటి సంస్థలందరూ మా నెట్వర్క్ పరిధిలో ఉన్నటువంటి జవాన్లందరూ తమకు తోచినంత విరాళాన్ని ఇవ్వడం జరిగింది. అది తీసుకొచ్చి ఇప్పుడు 2-3 డేస్లో మేము చేసి ఇవ్వడం 15,000 రూపీస్ ఇవ్వడం ఇక్కడ జరిగింది. ఇంకా మేము ఆ మెసేజ్ అట్లనే ఫార్వర్డ్ చేస్తాము. సోషల్ మీడియాలో చూసి పెద్ద మనసుతో ముందుకు వచ్చి కుటుంబానికి దాతలుగా వారికి తోచిన సహాయం చేస్తూ ఇంకా చాలామంది మేధావులకు కానీ మానవతా దృక్పథం ఉన్న వాళ్ళకు కానీ ఇన్స్పైర్ అవుతున్న మన గ్రామం తరఫున కానీ బయట నుండి కానీ కొందరు దాతలు ముందుకొచ్చి వారి కుటుంబానికి వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆర్మీ వాళ్ళు మన గ్రామం నుంచి ఉన్న ఆర్మీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళకు సంస్థ ద్వారా వాళ్ళ సంస్థ ద్వారా ఈరోజే వాళ్ళ కుటుంబానికి 15,000 మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వేణుగోపాల్ సారు మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు ఆయన కూడా ఈ విషయం తెలుసుకొని ఆయన కూడా పెద్ద మనసుతో వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తూ మరియు ట్రీట్మెంట్లో కూడా ఆయన భాగస్వామ్యం అవుతారని పెద్ద మనకు భరోసా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మరియు కిడ్నీ దాతలు ఎవరన్నా ఉంటే సంస్థలు కొంచెం లింకి మాకు ఒక దారి చూపించాలని ఈ కుటుంబాన్ని
मन आदि को प्रति धन्यवाद चर्मल प्रकाश अत मरी पड़ अत रे कि फेल मैं बाधपड़ा विषय चर्मल प्रकाश अने दर बेस कैंप वाचर गुंतकाल आरोग्य रीत मरी मार जी सो अत विषय दूसरे ना वो सहायक को अमौंट मरीजे सर्पंच गारी द्वारा अत की पंप जी अलागे मानवता दृक्पथ तो एवरना परचय वाली मरी मैं डिपार्टेंट वाली इंकेवरना प्रजल पॉलिटिकल लीडर्स यानी अत सहाय से अत कुटा सहाय सहायन को